ప్రేమోన్ మాధి భరత్ దాడిలో గాయపడిన మధులిక ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. మరోవైపు ఈ కేసులో దర్యాప్తు స్పీడ్ పెంచారు పోలీసులు. నిందితుడు భరత్ బంధువుల్ని కూడా విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మధులిక కేసు విచారణ అప్డేట్స్ ఏంటి? మైనర్ బాలిక దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. విచారణ సందర్భంగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా హత్యాయత్నం కంటే ముందు ఏం జరిగింది అనేటువంటి ప్రశ్నను బాలికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు లేవనెత్తుతున్నారు. ఈ వ్యవహారంపైనే పోలీసులు ఇంటరాగేషన్ని కూడా ముమ్మరం చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే భరత్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులని పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగింది. వాళ్ళతో పాటు ఎగ్జామిన్ కూడా చేశారు కాచిగూడ పోలీసులు. ఈ ఎగ్జామిన్ చేసినటువంటి క్రమంలోనే కొన్ని విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. హత్యాయత్నం కంటే ముందు రోజు తను కత్తిని వాడే సమయంలో వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ని కూడా, అమ్మను నాన్నను, ఇంట్లో ఒక ఇంట్లో గడియ పెట్టినటువంటి క్రమంలో అతడు బయటికి పరుగులు తీస్తూ హత్యాయత్నానికి ప్రయత్నించాడు. అక్కడి నుంచి కూడా అతడు పారిపోయాడనేటువంటి విషయాలను కూడా పోలీసులు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పాలి. మరోవైపు ఇదంతా కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీకి పోలీసులు రావడం జరిగింది. ఇప్పటివరకు తన ఒకని ప్రమేయం మాత్రమే ఉంది అనేటువంటి విషయాలను తేల్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక మరోవైపు ప్రధానంగా ఇందులో వాడినటువంటి కత్తి, సీన్ ఆఫ్ అఫెన్స్లో రికవరీ అయినటువంటి కత్తికి సంబంధించి కూడా కత్తిని రికవర్ చేసుకున్నారు. ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన నివేదిక వచ్చిన తర్వాత ఫర్దర్గా పూర్తి డీటెయిల్స్ చెప్తామనేటువంటి విషయాలను పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కక్షపూరితంగానే బాలిక పైన దాడి చేశాడు, అదేవిధంగా తల్లిదండ్రుల పైన కూడా కక్షపూరితంగానే ఇదంతా కూడా చేశాడు అనేటువంటి వర్షన్ని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా రోజులుగా పరిచయం ఉంది. పరిచయం ఉన్నటువంటి కారణంగానే చాలాసార్లు భరత్ని మందలించడం జరిగింది. బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మందలించారు. అట్ ద సేమ్ టైం భరత్కి సంబంధించినటువంటి ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా మందలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతడు చదువుతున్నటువంటి క్రమంలోనే చాలాసార్లు గొడవలు, ఇంటర్నల్గా గొడవలు అయినటువంటి క్రమంలోనే భరోసా సెంటర్కి వెళ్ళడం, భరోసా సెంటర్లో కూడా ఇతన్ని మందలించడం, భరోసా సెంటర్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత కామ్గా ఉన్నటువంటి భరత్ మరొకసారి అతడు టెర్రస్ పైకి వెళ్ళినటువంటి క్రమంలో బాలిక తండ్రి ఎవరైతున్నారో అతన్ని చూసి తిట్టడము, చాలాసార్లు గొడవ పడడం ఇదంతా కూడా జరిగినటువంటి క్రమంలోనే అతడు మనసులో ఉంచుకున్న తర్వాత ఇదంతా ఒక డిప్రెషన్కి వెళ్ళి అతడు అటాక్ చేశాడు అనేటువంటి విషయాలను ఇప్పటివరకు పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చిన తర్వాత ఫర్దర్గా పూర్తి డీటెయిల్స్ చెప్తామనేటువంటి విషయాలను పోలీసులు చెప్తున్నారు. మరోవైపు వీళ్ళంతా కూడా ఒకే క్యాస్ట్కి సంబంధించినటువంటి కావడంతో చాలాసార్లు ఇంటర్నల్గా కూడా వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకున్నటువంటి క్రమంలోనే ఒకే కాలనీలో ఉంటాం కాబట్టి పరువు పోతుంది అంటూ కూడా భరత్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా చాలాసార్లు అతన్ని వారించే ప్రయత్నం చేశారు. అతన్ని వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎలాగూ ఇలా అటాక్ చేయడానికి బయటికి వస్తున్నటువంటి క్రమంలో తనని అడ్డుకుంటారన్నటువంటి ఒక నెపంతోనే ఇద్దరిని కూడా డోర్ లాక్ చేసి అతడు బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాలను పోలీసులు చెప్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా, ఎవరైతే బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్తున్నారు ఇదంతా కూడా భరత్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు అన్ని విషయాలు తెలుసు, వాళ్ళందరి సమక్షంలో ఇదంతా కూడా జరిగింది అనేటువంటి వర్షన్స్ని బాలిక తల్లిదండ్రులు వినిపిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలోనే వాళ్ళని ఇంటర్నల్గా ఎగ్జామిన్ చేశారు కాచిగూడ పోలీసులు. 4 రోజుల నుంచి కూడా వీళ్ళ అదుపులోనే ఉంటున్నారు. ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ ఒక కేసులు కాకపోవడం, అదేవిధంగా కోపంలో ఉంటారు కాబట్టి వాళ్ళపైన దాడి చేయకుండా పూర్తి స్థాయిలో మేము సెక్యూరిటీ రీజన్స్ వల్లనే వాళ్ళను అదుపులోకి తీసుకుంటాము. అవసరం ఉన్నంత కారణంగా వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేస్తున్నాము. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ నుంచి వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ చెప్తాము. ప్రాథమికంగా మాత్రం భరత్ ఒక్కడే ఈ యొక్క అటాక్కి పాల్పడ్డారనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ షరీఫ్.